ఫైనల్గా అనుకున్నది అయ్యింది మీకు ఈరాన్ వాళ్ళు వాళ్ళ సుప్రీం లీడర్ అయటుల్లా ఖమానీ ఈయనని ఒక బంకర్లో సేఫ్గా దాచిపెట్టి ఇజ్రేల్పై ఒక భీకరమైన దాడులు అంటే చెప్పాలి అంటే ఏకంగా నూట యాభై బ్యాలస్టిక్ మిజైల్స్ అట్ ఏ టైం ఈరాన్ ఇజ్రేల్పై ప్రయోగించారు సో ఇప్పుడు ఇది ఒక ఫుల్ బ్లోన్ వార్ అని చెప్పేసి మీకు బీబీసీలో కథనాలు వస్తున్నాయి సో ఒకవైపు ఏమో అమెరికా సో తీవ్ర స్థాయిలో ఈరాన్ను వాళ్ళు హెచ్చరించారు హెచ్చరించడం కాదు ఇజ్రాయేల్ ఇన్ని ఇన్ని దాడులు మీకు పై అలాగే మీకు ఇక్కడ పాలిస్తీనియాలో సిరియాలో చేస్తున్నప్పుడు మీరు గమనించారనుకోండి ఇజ్రాయేల్ ఆగిపో 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 ఇదే మాట్లాడుతున్నారు అంతకుమించి వీళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు కానీ నిన్న మీకు ఈరాన్ వాళ్ళు ఒక్క నూట యాభై మిజైళ్ళు వాడారు అన్న వెంటనే మీకు జీ సెవెన్ దేశాలందరూ కూడా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఈరాన్పై మనము యుద్ధము ప్రకటిస్తే ఎలా ఉంటుంది ఇమీడియట్గా వెంట వెంటనే ఈ పని చేస్తారండి యూకే వైపు నుంచి ఎన్ని యుద్ధ విమానాలు పంపగలమో అన్ని వాళ్ళు పంపించారు అమెరికా నుంచి మీకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పెద్ద పెద్ద యుద్ధ నౌకలు ఆల్రెడీ మీకు హూదీస్ పైన కూడా వీళ్ళు ఇలాంటి యుద్ధ నౌకలను వాడుతున్నారు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా అంటే ఈరాన్ని భయపెట్టడం అంటే ఈరాన్ ఒకరోజు ఇలాంటి దాడి చేస్తే మీకు వెస్టర్న్ కంట్రీస్ అలాగే ఇజ్రాయేల్ యొక్క మిత్ర దేశాల స్పందన చూడండి అదే ఇజ్రాయెల్ వాళ్ళు ఇన్ని దాడులు ప్రతిరోజు కూడా నగరాల మీద అక్కడ అపార్ట్మెంట్స్ కాలనీస్ ప్రజలు వీళ్ళు ఎవ్వరు ఏమి మాట్లాడరు ఆగు 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 అంటారే తప్ప వీళ్ళు కఠినంగా ఇజ్రాయేల్ను యుద్ధము చెయ్యకూడదని చెప్పి వీళ్ళు చెప్పరు సో అదే నాకు చాలా విచిత్రంగా ఉంది కానీ ఇక్కడ ఈరాన్ యొక్క యుద్ధ నీతి కొంచెం మారింది అంటే ఇలాగ ఆల్రెడీ రెండు మూడు సార్లు వాళ్ళు చేశారు ఇజ్రాయేల్ వాళ్ళు ఎప్పుడైతే మీకు ఈరాన్ యొక్క ప్రాక్సీస్ మీద పెద్ద లెవెల్లో అటాక్స్ జరిగాయో ఇమీడియట్గా ఈరాన్ కూడా తమ మిజైళ్ళు వాడారు కానీ ఈసారి ఏం జరిగిందో చూడండి మీకు ఇజ్రాయెల్లోకి కొంతమంది తీవ్రవాదులు అంటే మీకు ఆ రీజన్లో మిడిల్ ఈస్ట్లో ఎక్కడైనా కూడా టెర్రరిజం అని మాట్లాడారు అనుకోండి ఈరాన్ యొక్క ప్రాక్సీస్తో వీళ్ళకి లింక్స్ ఉంటాయి కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం చేశారు నేరుగా ఇజ్రాయెల్లోకి ఇలాంటి తీవ్రవాదులు వచ్చారు ఎక్కడ పడితే అక్కడ మాస్ షూటింగ్స్ అనేవి చేశారు ఇందులో ఏకంగా నలుగురు మరణించారు అలాగే ఇందులో మీకు బ్యాలస్టిక్ మిజైల్ దాడులు ఉన్నాయి చూసారా అంటే ఇజ్రేల్ అన్నప్పుడు మీకు పవర్ఫుల్ ఐరన్ డోమ్స్ ఉంటాయి కదండి మీకు నూట యాభై మిజైళ్ళు వస్తున్నప్పుడు ఐరన్ డోమ్ న్యూట్రలైజ్ చేస్తూనే ఉంటుంది అది మీకు ఆకాశంలోనే ఇది పేలిపోయేలా చేస్తూ ఉంటుంది అయినా కూడా ద నంబర్ ఇస్ వెరీ బిగ్ మీకు ఏకంగా నూట యాభై అన్నప్పుడు కొన్ని వెళ్ళి ఇజ్రైల్లో పడ్డాయి మీరు ఆ మ్యాప్ చూసారనుకోండి ఎంటైర్ ఇజ్రాయేల్ అండర్ అటాక్ అని చెప్పేసి అమెరికా యొక్క మీడియా చెప్తుంది టోటల్ ఇజ్రాయెల్ మీద ఈరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు సో ఇందులో మీకు ఏకంగా ఎనిమిది మంది మరణించారు పౌరులే సో ఫర్ ద ఫస్ట్ టైమ్ లిటరల్గా ఒక మిజైల్ పడడము దాని ఎఫెక్ట్ పౌరుల మీద పాలిస్తీనియాలో చూసారనుకోండి ఒకే ఒక ఇజ్రేల్ మిజైల్ పడితే వంద మంది అక్కడికి అక్కడ మీకు చనిపోవడం చూసాము ఇక్కడ ఎనిమిది మంది ఇజ్రేల్ పౌరులు సో మళ్ళీ మీకు ఎటు చూసినా కూడా ఇజ్రేల్ అంతా కూడా సైరన్స్ ఇలాంటి అట్మాస్ఫియర్ మనం మన దేశాల్లో చూడలేమండి ఇజ్రేల్లో ఇది చాలా చాలా కామన్ మీకు సైరన్స్ మోగేయా ప్రజలు పక్క పక్క పక్కన ఉండే షెల్టర్ హోమ్స్ బంకర్స్ అందులోకి పారిపోతారు పారిపోయి ఇక వాళ్ళు బయటికి రారు అన్లెస్ నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చేంత వరకు సో ఇదే ఈరాన్ యొక్క విజయమని ఇంతకాలం వాళ్ళు చెప్తూ వచ్చారు ఇక్కడ యుద్ధ నీతిని గమనించండి ఈరాన్ వాళ్ళు ఏం మాట్లాడారు ఇజ్రేల్ ఇవాళ మీ ప్రజలు అందరూ కూడా బంకర్స్లో దాక్కని ఉన్నారు వాళ్ళు బయటికి రావడానికి లేదు స్కూళ్ళు లేవు కాలేజీలు లేవు ఎవరు ఉద్యోగాలకు వెళ్ళడం లేదు నీ ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ అయిపోయింది ఇజ్రేల్లోకి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు నీ మీద ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదు ఇలా ఆర్థికంగా నిన్ని అతలాకుతలం మేము చేయగలిగేమో అని చెప్పి ఈరాన్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు గమనించని విషయం ఏమిటి ఫస్ట్ అక్కడ గాజా పోయింది హమాస్ టోటల్గా తుడిచిపెట్టుకుపోయింది నెక్స్ట్ లెవెల్లో ఏంటి గోలాన్ హైట్స్ టోటల్గా ఇవాళ ఇజ్రేల్ చేతుల్లోకి వచ్చేసింది ఇప్పుడు సౌత్ లెబనాన్ వైపు ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ వెళుతున్నారు అంటే ఏంటి ఇజ్రేల్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారము అలాగే ఆయుధాల యొక్క పర్ఫార్మెన్స్ ప్రపంచ దేశాలకు చూపించడము న్యూయార్క్లో వాళ్ళ స్టాక్ మార్కెట్ హయ్యెస్ట్ లెవెల్లో మీకు అంటే ఎంతలాగా పెరిగిపోతున్నాయంటే షేర్ మార్కెట్ ఎలా ఇది జరుగుతుందంటే మొత్తము కూడా వెపన్స్ అమ్మే కంపెనీలు సో వాళ్ళు మా దగ్గర ఇట్లాంటి ఆయుధాలు ఉన్నాయి చూడండి ఎలా వాడేమో ఒక్క నజరుల్లాను లేపేయడానికి ఎనభై ఐదు బాంబులు ఈ బాంబులు బంకర్ బస్టింగ్ బాంబ్స్ ఇలాంటివి ప్రపంచంలో ఏ దేశము వద్ద లేదు మా దగ్గర కొనుక్కోండి అంటే ఇవాళ ముప్పై దేశాలు ఇజ్రాయెల్ వద్ద బాంబులు కొనడానికి వాళ్ళు సిద్ధముగా ఉన్నారు అంటే ఇజ్రాయెల్ చేస్తున్న వ్యాపారాన్ని ఇరాన్ వాళ్ళు గమనించడం లేదు మీకు ల్యాండ్ పోయింది కదండి గాజా పోయింది సౌత్ లెబనాన్ పోతుంది గోలాన్ హైట్స్ పోయింది ఇది వీళ్ళు గమనించలేదు సో ఈరోజు ఏమైంది వీళ్ళ టాప్ లీడర్స్ అందరూ ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఇలాగ మీకు మాయమైపోవడము ఎలిమినేట్ అయిపోవడము ఫైనల్గా మీకేంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఈయన మాత్రమే మిగిలేడు కాబట్టి ఈయన ఒక దగ్గర సేఫ్గా దాచిపెట్టి ఇవాళ ఈరాన్ ఫుల్ బ్లోన్ వార్ విత్ ఇజ్రాయల్ అని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు గమనించారు అనుకోండి ఇజ్రాయేల్ వేసిన ఈ ప్లాన్ అంటే ఇంకొక ఐదు రోజులు అన్నారు అంటే ఏంటి ఫస్ట్ యానివర్సరీ అక్టోబర్ సెవెంత్ అనేది వచ్చేస్తుంది ఇందులో ఇజ్రాయెల్ వాళ్ళ ప్లాన్ ఏంటి ఈరాన్ని యుద్ధంలోకి లాగడము ఈరాన్ ఏంటి ఆలోచిస్తుంది నేను ఎస్కలేట్ చేయకూడదు నేను అనవసరంగా ఒక యుద్ధంలోకి వెళ్ళకూడదని కానీ ఇజ్రాయెల్ అమెరికా యొక్క ఆలోచన ఏంటి ఈరాన్ని కూడా యుద్ధంలోకి లాగాలి లాగి వాళ్ళను పూర్తిగా సర్వనాశనం చెయ్యాలి ఎందుకు ఈ పని చెయ్యాలి అంటే ఈరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీరు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఆలోచించారనుకోండి ఈరాన్ ఏం మాట్లాడుతుంది ఈరాన్ అని కూడా కాదండి హిజబుల్లా ఏం మాట్లాడారు మా ప్రాథమిక శత్రువులు ఒక దేశము అమెరికా ఇంకొక దేశము సోవియత్ యూనియన్ వీళ్ళు ఇద్దరు అంటే క్రైస్తవ దేశాలు వీళ్ళే మా శత్రువులు అన్నారు వీళ్ళ ప్రాక్సీ ఎవరు ఇజ్రేల్ ఇంకా చెప్పాలంటే ఇజ్రేల్కి రష్యా మధ్య కూడా మంచి స్నేహము ఉండేది ఇవాళ అది లేదు కానీ మీకు అమెరికా యుఎస్ఎస్ఆర్ ఇజ్రాయెల్ వీళ్ళే మా ఎనిమీస్ అని అన్నారు కాబట్టి ఈరాన్ ఏం చేస్తుంది ఎప్పటి నుంచో వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద వాళ్ళు పరిశోధనలు ఇవాళ ఈరాన్ రష్యా కలిసిపోవడము రష్యా యొక్క ఎన్రిచ్డ్ యురేనియం అనేది ఈరాన్లోకి రావడము ఈరాన్ వద్ద ఎన్ని అణువస్త్రాలు ఉన్నాయో ప్రపంచానికి తెలియదు పూర్తిగా అండర్ గ్రౌండ్లో ఉండడముతో ఎవరూ కూడా వీళ్ళ దగ్గర ఇన్ని అణువస్త్రాలు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో ఈరాన్ ఒకవేళ అణువస్త్రాలు వాడితే ఎంత ప్రమాదము కాబట్టి ఈరాన్ దేశమే లేకుండా చెయ్యాలి ఈరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామే ఉండకూడదు దీనికి అమెరికా ఇజ్రాయెల్ని వాడుతున్నారు సో మొన్న బెంజమిన్ యాహు న్యూయార్క్లో ఇదే మాట్లాడుతున్నారు ఈరాన్లో ఏ ప్రాంతమైనా సరే మా మోజాదు వెళ్ళగలదు అక్కడ వాళ్ళ టాప్ నాయకులను మేము లేపేగలము ఈరాన్ మమ్మల్ని ఆపలేరు అంటే అర్థమేంటి ఈరాన్ని యుద్ధంలోకి లాగండి లాగి మీరు భీకరమైన దాడులు చెయ్యండి ఫైనల్గా ఈరాక్ యొక్క పరిస్థితి ఏంటి సదాం హుసేన్ తరువాత ఈరాక్ అనబడే దేశం ఎలా అయిందో ఇవాళ ఈరాన్ కూడా అలాగే అవ్వాలి వీళ్ళు ఎప్పుడూ కూడా అమెరికాకు బానిసలైపోయి ఉండాలి ఇలాంటి ఒక సిట్యువేషన్ని ఇజ్రేల్ క్రియేట్ చేయాలి అంటే మీకు ఆ భూభాగం అంతా కూడా ఇజ్రేల్ వాళ్ళు ఆక్రమించుకుంటారండి ఎవరు కూడా వాళ్ళని అడగరు ఎందుకంటే జీ సెవెన్ దేశాలంతా కూడా ఇజ్రేల్తోనే ఉన్నారు వీళ్ళు ఎంతలాగా ఆక్యుపై చేసుకున్నా కూడా వీళ్ళని ఎవరు ప్రశ్నించరు ఈ పరిస్థితుల్లో ఈరాన్ని యుద్ధంలోకి లాగాలి అని చెప్పి ఇజ్రాయేల్ అనుకున్నారు నిన్నటికి నిన్న సరిగ్గా ఈరాన్ కూడా ఒక ఫుల్ బ్లోన్ వార్లో మేము ఉన్నాము మా హైపర్సానిక్ మిజైల్స్ కూడా మేము తీయబోతున్నాము ఇజ్రేల్ మీద మేము దాడులు అంటున్నారు ఇదే అమెరికా ఇజ్రాయేల్ యొక్క ప్లాన్ ఒక్కసారి మీరు క్యాల్కులేట్ చేశారనుకోండి క్లియర్ కట్ పిక్చర్ మీకు ఉంటుంది వీళ్ళు ఈరాన్ విషయంలో ఏం చేయబోతారో కూడా మనం కరెక్ట్గా ఊహించగలము మరి మీరు ఆ పని చేయగలరా మీకు ఈరాన్ యొక్క భవిష్యత్తు ఏమవుతుంది జస్ట్ ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం